ఇది ఇవ్వునా, ఇంత పొద్దుపోయిందాకా కష్టపడకపోతే ఏమైందిరా? కొంచెం పెందలాడే ఇంటికి రావచ్చుగా. ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా టైంకి రావడానికి? కాదు కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావచ్చు. ఒరే ఓ పని చేయరా, భోజనం టైం కావడంతో ఆటోలో ఉన్న ప్యాసింజర్తో నాకు టైం అయిపోయింది, లేటుకి వెళితే మమ్మ తిడుతుంది అని ప్యాసింజర్స్ ని అర్ధాంతరంగా రోడ్డు మీద కుదేసి నువ్వు ఇంటికి వచ్చేసా. గొప్పగా చెప్పారులేండి. నువ్వెందుకని అవుతా? ఫోన్లే అన్నయ్య, ఆటోలో ఆ టైంకి ఎవరున్నా సరే ఇంటికి తీసుకొచ్చే, అందరు కలిసి ఫోన్ చేయొచ్చు. బ్రహ్మాండం పాప, ప్యాసింజర్స్ కు ఫీమేల్స్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ ప్రశాంత్ అని పేపర్స్ లో హెడ్లైన్స్ వేయించేద్దాం. వేస్తారు వేస్తారు, పెద్ద జర్నలిస్ట్ కదూ, ఇంత పెద్ద చదువు చదివిన కొడుకు ఆటో తోలుతున్నాడన్న బాధ మాత్రం లేదు. వీడికి ఏమిటి మహారాజు, నాలాగా వారి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. ఈజ్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్, పెద్ద పెద్ద చదువులు చదివి చిన్న చిన్న ఉద్యోగాలు చేయమని రోడ్లు పడి తిరిగేవాడి కంటే వీడు చాలా బెటర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఒకళ్ళకొకళ్ళు వంట పాడుకోవటం మాత్రం బాగా నేర్చుకున్నారు. నువ్వు స్నానం చేసినారా అన్నం తిందు గాని? కడుపులో ఆకలి కేకలేస్తోంది, 2 నిమిషాలు వచ్చేస్తాను మై స్వీట్ మమ్మీ. వెళ్ళు. సిగ్గుందా నీకు? మగాళ్ళ బెడ్రూమ్ లో మంచం కింద దొరచ్చా? ఓహో, అయితే మంచం పైకి రావచ్చా? చైతి, అసలు నా బెడ్రూమ్ లో ఎందుకు వచ్చావు? నిన్ను ఆట పట్టించి భయపెడదావని. అయినా కాబోయే మొగుడి బెడ్రూమ్ లోకి వస్తే తప్పేమిటి? నేను నీకు కాబోయే మొగుడునా? ఎవరు చెప్పారు? పోనీలే, నేనే నీకు కాబోయే పెళ్ళాన్ని. అలా అని కల్లో కూడా ఊహించుకోకు. నాకు కలలు అలాంటివే వస్తాయి. మగాడు ఎవరిని కొడతాడో తెలుసా? తన సొంత మనిషిని. అంటే నేను నీకు సొంత మనిషిని అన్నమాట. నువ్వు నా కాబోయే మొగుడు కాబట్టి నేను నిన్ను ముద్దుగా కామో అని పిలుస్తాను. కామో కామో కామో, నాకొకటి ఇవ్వవా? అలాగే ఇస్తాను. అది కాదు, ఓ మొగుడు పెళ్ళానికి ఇచ్చేది. ఇస్తానని మాట ఇచ్చావు, అది నాకు బాకీ ఉన్నట్టే లెక్క. ఇచ్చే, నువ్వు ఇచ్చేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ఏమండి ఏమండి, అన్నం వండిస్తాను రండి. అబ్బాయిని కూడా పిలవే. ఏ వాణి, నువ్వు ఎప్పుడు వచ్చావే? అది ఎప్పుడో. ఈ పిల్ల ఎక్కడి నుంచి ఊడిపడింది?